టాల్ మరియు పొట్టి షార్ట్ వస్తువులను గుర్తించుటకు ఉదాహరణలు పిల్లలు మునుపటి వీడియోలో మనం మూడు వస్తువుల్లోంచి ఈ వీడియోలో మనం పొడుగు మరియు పొట్టి వస్తువులను గుర్తించడానికి ఉదాహరణలు చూద్దాం ఈరోజు చోటు ఆర్తి మరియు సోను పార్కులో గాలిపటం ఎగురువేయడానికి వచ్చారు ఈ రోజు నా గాలిపటం అన్నిటికన్నా ఎత్తులో ఎగురుతుంది పదండి చూద్దాం ముగ్గురి గాలిపటాలు ఆకాశంలో ఎగురుతున్నాయి అప్పుడు చోటు అన్నాడు చూడు నా గాలిపటం అన్నిటికన్నా ఎత్తులో ఎగురుతోంది సరే ఇప్పుడు నేను నా గాలిపటాన్ని నీ గాలిపటం కంటే ఎక్కువ ఎత్తులో ఎగురవేస్తాను సోనో నిశ్శబ్దంగా తన గాలిపటాన్ని ఎగురవేస్తున్నాడు మరియు తన గాలిపటం అన్నిటికన్నా ఎత్తులో ఎగరసాగింది సోను నీ గాలిపటం మన ముగ్గురిలో అన్నిటికన్నా ఎత్తుల ఎగురుతోంది పిల్లలు చూసారా మీరు ఆర్తి సోను మరియు చోట ఎలా గాలిపటం ఎగరేశారో రండి చూద్దాం దాని తర్వాత ఏమైందో గాలిపటం ఎగురవేసిన తర్వాత చోటు మరియు ఆరతి కలిసి ఇంటికి వెళ్తున్నారు వెళ్తూ వెళ్తూ వాళ్ళు దారిలో ఒక అంకుల్ని చూశారు చోటు చూడు ఈ అంకుల్ ఎంత పొడుగ్గా ఉన్నారో అవునార్తి నువ్వు బాగా చెప్పావు ఈ అంకుల్ మనిద్దరికన్నా చాలా పొడుగు పిల్లలు చూసారా మన చోటు మరియు ఆర్తి వాళ్ళిద్దరికన్నా పొడుగున్న ఒక అంకుల్ని చూశారు కొద్దిగా ముందుకు వెళ్లిన తరువాత చోటు మరియు ఆర్తీకి రెండు విద్యుత్ స్తంభాలు కనిపించాయి ఇవే ఆ రెండు స్తంభాలు పిల్లలు మీరు చెప్పగలరా ఈ రెండు విద్యుత్ స్తంభాల్లో ఏ విద్యుత్ స్తంభం ఎత్తుగా ఉందో మరియు ఏది పొట్టిగా ఉందో అవును ఈ విద్యుత్ స్తంభం పొడుగ్గా ఉంది మరియు ఇది పొట్టిగా ఉంది ఈ రోజుకింతే ఈ వీడియోలో మనం రెండు లేదా మూడు వస్తువుల పొడవులను పోల్చడం గురించి నేర్చుకున్నాం మీరు ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను బాయ్ పిల్లలు